करोना व्याधि व्याप्ति अरिकट्टेందుకు प्रति సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలని విశాఖ పెదబైలు మండలం పెదకోడపల్లి పంచాయతీలో తాంగుల మహేష్ పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా యువతకు ప్రజలకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని జ్వరం జలుబు టైఫాయిడ్ మలేరియా వంటివి ఎవరికైనా వచ్చినా వెంటనే స్థానిక ఏఎన్ఎంసీ ఎస్డబ్ల్యూని స్థానిక వాలంటీర్లకు తెలియజేయాలన్నారు। అనంతరం 400 మాస్కులను ఆయన స్థానికులకు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో కొర్ర కోటిబాబు ఉల్లి సింహాచలం మాజీ ఎంపీటీసీ రాజు చిన్నారావు విశ్వనాథం వినోద్ తదితరులు పాల్గొన్నారు। తీవ్రమైనతో మీకందరికీ తెలిసిన విషయమే ప్రపంచ దేశాలు అట అమెరికా అయితేనేమి ఇటలీ అయితేనేమి ఫ్రాన్స్ అయితేనేమి మరి జపాన్ అయితేనేమి జపాన్ ముందు వచ్చింది కానీ మరి వారికి వ్యాక్సిన్ లేదు కాబట్టి అయినా కూడా వారు లాక్ డౌన్ చేసి వారు కట్టడి చేసుకున్నారు। అదే విధంగా మన భారతదేశంలో కూడా మరి మోడీ గారు అయితేనేమి ఇటు జగన్ అయితేనేమి లాక్ డౌన్ చేసి మరి సోషల్ డిస్టెన్స్ పాటించవలసిందిగా జనాలని అందర్ని కోరుకోవడం జరిగింది। కాబట్టి మనం అందరం ఇప్పుడు ఏ పనికెళ్ళి వచ్చినా మనం అందరం పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి పనికెళ్ళి వచ్చినా మినిమం ఒక 10 15 సార్లు సబ్బుతో కడుక్కుంటే పరిస్థితి మనకు ఉంది కాబట్టి మనం అందరం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి। మరి వేడి నీళ్ళు తాగేటప్పుడు అయితే పసుపు గాని salt గాని వేసుకుంటే ఇంకా మంచిదని మరి శాస్త్రవేత్తలు కూడా మనకు చెప్తున్నారు। కాబట్టి మనం అందరూ ఈ కరోనా వ్యాధి రాకుండా అడ్డుపడడం కోసం మనం అంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన ఇళ్ళల్లో కూడా నీటిగా ఉండి మనం కూడా శుభ్రంగా ఉండేటట్టు సోషల్ డిస్టెన్స్ పాటించి మరి జబ్బు వచ్చినా మరి జ్వరం అయితేనేమి టైఫాయిడ్ అయితేనేమి మలేరియా ఏ జబ్బు వచ్చినా మన విలేజ్లో వాలంటీర్ అయితే వాలంటీర్ ఉన్నారు ఏనమైతే ఏనేమి ఉన్నారు మరి సిఎస్డబ్ల్యూ అయితే సిఎస్డబ్ల్యూ ఉన్నారు మరి చదువుకున్న కుర్రోలు కూడా ఉన్నారు కాబట్టి మనం అందరం వాళ్ళకి తెలియపరిస్తే ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్కు తీసుకుపోయి మరి దానికి న్యాయం చేసే పరిస్థితి డాక్టర్లు చూస్తారు కాబట్టి మనం ఆ పరిస్థితి తీసుకురాకుండా తీసిపోయే పరిస్థితి మనం చేసుకుందాం। కాబట్టి కరోనా వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారికి మరి అడిగి మనం వారికి కోపపడకుండా ఎక్కడున్నా వాళ్ళకి దగ్గర ఉంచి మనము దగ్గరలో క్వారంటైన్ ఉంది పెదపల్లిలో పెట్టారు అరకులో పెట్టారు పాడేరులో పెట్టారు మరి ముంచెంపుట్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అలాంటి బెంగపడాల్సిన పనేం లేదు। ఈ వ్యాధి వచ్చినా కూడా మనం వాళ్ళకి గుండెదేరని చెప్పి మనం అందరూ ప్రోత్సహించుకొని సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ వ్యాధిని దూరం చేసి తరిమి కొట్టే విధంగా మనం అందరూ ప్రోత్సహించాలని ఈ గ్రామస్తుల్ని కోరు నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను।